తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రచారానికి మరో 4 రోజులే ఉండడంతో పార్టీలు స్పీడ్ పెంచాయి. ఎన్నికల గడువు సమీపిస్తూ ఉండడంతో కాంగ్రెస్ బీజేపీ జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దింపింది. ఇతర రాష్ట్రాల నాయకులు కూడా తమ తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇవాళ మరోసారి తెలంగాణకు వస్తున్నారు. ఇవాళ రేపు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పాలకుర్తిలో కార్నర్ మీటింగ్ కు హాజరవుతారు. మధ్యాహ్నం 1:30 సమయంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో 3 గంటలకు కొత్తగూడెంలో నిర్వహించే ప్రచారంలో ప్రియాంక పాల్గొంటారు. రేపు ప్రియాంక గాంధీ 3 నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 4 నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తారు. నకరేకల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డిలో జరిగే సభల్లో పాల్గొంటారు. రోజుకు 4 సభలతో సుడిగాలి పర్యటన చేస్తున్న బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇవాళ మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. ఇటు బీజేపీ కూడా అగ్రనేతలను రంగంలోకి దింపింది. ఇప్పటికే కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్రాల నేతలు ప్రచారం చేశారు. అమిత్ షా, మోడీ కూడా క్యాంపెయినింగ్ నిర్వహించారు. ఇవాళ మరోసారి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు అమిత్ షా. ఆర్మూర్లో జరిగే సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొంటారు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, అంబర్పేటలో అమిత్ షా రోడ్ షో నిర్వహిస్తారు.